రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడి గాని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతో బండి సంజయలా మాట్లాడుతుంది. కెమెరామెన్ చాలా కష్టపడ్డాడు. ఎందుకు ఇటు నుంచి ఒక షాట్ దగ్గరికి మొహం మీద పెట్టేశాడు ఇది కెమెరా. నిద్రపోయారా పోలేదు మరి రోజా గారు అప్పటికి. ఇటు నుంచి ఒకటి ఆవిడ నిద్రపోని ఇవ్వట్లే ఆ కెమెరామెన్. ఏం చేద్దామంటావు మరి? లేదంటే రకరకాల సైడ్ల నుంచి వీడియోలు తీస్తున్నట్టున్నారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సోషల్ మీడియా పోస్ట్ చేయాలి కదా. చూడండి కెమెరా ఎట్లా తీసుకెళ్ళాడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేను అనుకున్నది ఈ రోజు చూస్తున్నాను. ఆంజనే చీకట్లో కూడా ఎందుకు ఏమైనా కనిపిస్తుంది? నాకైతే కనిపించట్లే. అదే మ్యాజిక్. అదిగో మార్నింగ్ లేచర్. అరే లేచి లేవగానే కరెక్ట్ గా కెమెరా ఆవిడ కళ్ళు తెరవగానే కరెక్ట్ గా షాట్ ఎలా తీసాడు ఆ కెమెరామెన్. పెద్ద స్కెచ్చే. ముందుగానే రోజా గారు నేను 8 గంటల లేస్తాను లేదంటే 6 గంటల లేస్తాను రెడీగా కెమెరా పట్టుకుని ఉండని చెప్పారా? చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా. ఎక్కడికి వెళదాం? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటే మా ఆయన అలసిపోయాడు, ఆయన రెస్ట్ తీసుకుంటే నాకు కోరికగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బేసిక్ క్యారెక్టర్ నాకు. నాకెవడైనా అన్యాయం చేసినా నన్ను ఎవడైనా అన్నా కూడా దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోయే క్యారెక్టర్. దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోయే క్యారెక్టర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్లో నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ ఇంగ్లీష్ అప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క.